అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ సంగవి అండ్ కొత్తగా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ టుడేస్ బ్లాగ్ ఏంటంటే ఈ రోజైతే నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో మీకు చూపించబోతున్నాను లాస్ట్ వీడియోలో అయితే మీకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపించాను మీకైతే నచ్చింది చాలామంది కింద కామెంట్ కూడా పెట్టారు బాగున్నాయి కలెక్షన్ అనేసి ఈ రోజైతే నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ నెక్ సెట్స్ అయితే మీకు చూపించబోతున్నాను మరి 10-20 సెట్స్ అయితే లేవు బట్ కొన్నే ఉన్నాయి అంటే పెళ్ళి అవ్వక ముందైతే అంత జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో పెళ్ళి అయ్యాక ఈ జ్యువెలరీ ఇవన్నీ అయితే తీసుకున్నాను సో ఈ 1 ఇయర్లో అయితే ఈ కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నాను నాకు అంటే నాకు బాగా నచ్చినవి తీసుకున్నాను మీకైతే నచ్చదు అనుకుంటున్నాను సో మిస్ అవ్వకన్నా స్కిప్ చేయకన్నా వీడియో మొత్తాన్ని అయితే ఇంకా చూసేయండి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో మీకైతే ఇప్పుడు నా కలెక్షన్ అంతా చూపించబోతున్నాను సో ఇవైతే నా కలెక్షన్స్ అన్నీ అయితే లేవు అన్నీ ఒక బాక్స్లోనే పెట్టేశాను అంటే ఒక 2-3 కలిపేసి ఒక బాక్స్లోనే పెట్టేశాను అంటే వేరే వేరే పెడితే స్పేస్ ఎక్కువ ఉంటుంది కదనేసి సో ఈ బాక్స్లు అయితే పెట్టాను మీకు అవన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే మీకు నా సిల్వర్ జ్యువెలరీ చూపిస్తాను సిల్వర్ జ్యువెలరీ మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు బట్ ప్లెయిన్ శారీస్ అవన్నీ తీసుకున్నాక సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి సిల్వర్ జ్యువెలరీ అయితే తీసుకున్నాను సో మీకైతే ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇది సిల్వర్ జ్యువెలరీ సో కవర్లోనే అయితే ఆల్రెడీ యూస్ చేశాను మీకు ఒక వీడియోలో కూడా వేసుకున్నాను ఈ జ్యువెలరీ సెట్ అయితే సో మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో దగ్గర నుంచి కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే సిల్వర్ జ్యువెలరీ సో చూడండి ఇదైతే నెక్ దగ్గరికి వస్తుంది సో ఫస్ట్ వన్ అయితే ఇది చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వస్తుంది అంటే నేనైతే ఇది ఫస్ట్ డ్రెస్ మీదకి తీసుకున్నాను డ్రెస్ మీదకి బాగుంటుంది అనేసి నెక్స్ట్ లేదు శారీస్ పైకి కూడా బాగుంటుంది అని మళ్ళీ ఫైనల్గా అయితే ఈ జ్యువెలరీ సెలెక్ట్ చేసి తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఇదైతే ఇలా నెక్ దగ్గరికి వస్తుంది ఈ శారీ మీద కూడా చాలా బాగా సెట్ అయింది కదా సో చూస్తున్నారు కదా ఇలా నెక్ దగ్గరికి వచ్చింది సో ఇదైతే నెక్ పీస్ ఫస్ట్ అండ్ సెకండ్ వన్ అయితే ఇది అంటే మొత్తం ఒక సెట్టేని ఒకటి నెక్ దగ్గరికి ఇచ్చాడు అండ్ సెకండ్ వన్ అయితే లాంగ్ నెక్ పీస్ ఇచ్చాడు సో చూడండి ఇదైతే ఇలా వస్తుంది మీకు ఒక్కొక్కటి జ్యువెలరీ పెట్టుకొని అయితే చూపిస్తున్నాను సో ఇదైతే ఇలా లాంగ్ వస్తుంది చాలా బాగుంది కదా నేను ఈ లాంగ్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను అంటే ప్లెయిన్ శారీస్ పైకి అంటే బోట్ నెక్ ఉన్న బ్లౌజెస్ పైకి అయితే ఇలా లాంగ్ ఈ నెక్ సెట్ అయితే వేసుకుంటాను సిల్వర్ జ్యువెలరీది సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి సో బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది సో ఇలాంటి ఇదైతే వైట్ మెటల్లో తీసుకున్నాను వైట్ అండ్ బ్లాక్ మిక్స్ వస్తుంది చూస్తున్నారు కదా సో రెండు మిక్స్ అయితే అయ్యి వస్తుంది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు మొత్తం సెట్లోనైతే సో దిస్ ఈజ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా చిన్న బుట్టలు అయితే ఇచ్చాడు బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి క్యూట్ ఉన్నాయి సో ఈ సెట్ వేసుకున్నప్పుడు ఈ జ్యువెలరీ మొత్తం అయితే నేను వేసుకుంటాను సో చూడండి చాలా బాగుంది కదా నెక్స్ట్ దీంతోపాటు 4 బ్యాంగిల్స్ కూడా ఇచ్చాడు సో ఇవైతే ఒక సింపుల్ బ్యాంగిల్స్ ప్లెయిన్గా ఇలా అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ అయితే నోస్ పిన్ కూడా ఇచ్చాడు నోస్ పిన్ అయితే నాకు చాలా నచ్చింది చిన్న నోస్ పిన్ మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి చిన్న నోస్ పిన్ అయితే ఇలా ఇచ్చాడు మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను చాలా అంటే ఈ జ్యువెలరీ అయితే నాకు చాలా నచ్చింది బాగా యూజ్ కూడా చేశాను సో చూడండి నోస్ పిన్ కూడా ఇచ్చాడు నా ఫోటోషూట్కి అయితే ఇది బాగా యూజ్ అయింది సో నాదైతే పోస్ట్ వెడ్డింగ్ షూట్ అయింది కదా సో ఆ టైం అప్పుడైతే ఈ జ్యువెలరీ అంతా వేసుకున్నాను ఒక డ్రెస్ పైన అయితే సో చూడండి ఇలాగైతే నోస్ పిన్ వచ్చింది క్యూట్ ఉంది కదా నాకైతే చాలా నచ్చింది నాకు సెట్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నోస్ పిన్ బాగుందో లేదో అనేసి సో ఈ జ్యువెలరీ అంతా అయితే మీకు వేసుకొని చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా సిల్వర్ జ్యువెలరీ అంతా అయితే వేసుకున్నాను మొత్తం వేసుకుంటే ఎలాగైతే వస్తుంది చాలా బాగుంది కదా ఈ శారీ పైకి అయితే ఈ జ్యువెలరీ బాగా సెట్ అయింది నేనైతే ప్లెయిన్ శారీస్ పైకి జ్యువెలరీ అయితే వేసుకుంటుంటాను చూస్తున్నారు కదా మీకు దగ్గరికి కూడా చూపిస్తాను
సో చూడండి ఇలా అయితే వచ్చింది, చాలా బాగుంది కదా. నెక్ దగ్గరికి ఒకటి లాంగ్ నెక్ పీస్ అయితే ఇలా వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వన్ అయితే నా ఈ జ్యువెలరీ మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఈ జ్యువెలరీ అయితే వేసుకుని ఉంచేసాను, ఈ శారీ పైకి బాగా సెట్ అయింది కదా అనేసి. ఈ సెట్ అయితే బ్రైడల్ సెట్ అండి. సో నేను ఇదే ఈ సెట్ అయితే నేను నా పెళ్లి కోసం అని తీసుకున్నాను, పెళ్లికి జ్యువెలరీ కూడా వేసుకున్నాను. మీకు పిక్స్ అయితే ఈ సైడ్ నేను ఈ సైడ్ ఎక్కడైనా పెడతాను, మీరు చూడొచ్చు. నా మ్యారేజ్కి అయితే ఈ జ్యువెలరీ వేసుకున్నాను అంతే, నాకైతే చాలా నచ్చింది. మేట్ ఫినిష్లో వస్తుంది జ్యువెలరీ, మీ దగ్గర చూపిస్తున్నాను. సో ఇదైతే చాకర్ ఫస్ట్ వన్ అయితే చాకర్ ఇలా వచ్చింది, మేట్ ఫినిష్ జ్యువెలరీ ఇదైతే చూడండి ఇలా అయితే వస్తుంది. మీకు లాస్ట్కి 3 పీసెస్ వేసుకొని కూడా చూపిస్తాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఇదైతే చాకర్ ఇలా వచ్చింది, దీనిపైన అయితే గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయి. వచ్చేసి కిందన ఇలా పూసలు రావడం, మెయిన్ ఈ పూసలు రావడం అయితే ఇంకా చాలా లుక్ వచ్చింది. మేట్ ఫినిష్ కాబట్టి ఇవి ఇంకా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం అయితే 3 సెట్స్, ఫస్ట్ వన్ అయితే చాకర్, నెక్స్ట్ 2 హారాలు అయితే ఇచ్చాడు ఈ సెట్తో పాటు. సో ఫస్ట్ అయితే ఈ చాకర్ చూపించాను కదా, సెకండ్ వన్ అయితే ఇది. సో సెకండ్ వన్ అయితే ఇది అంటే అది చాకర్ ఇచ్చాడు కదా. సో ఇదైతే ఇలా వస్తుంది, అంటే ఇంత హైట్ వరకు అయితే ఇలా వస్తుంది, బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది, నా పెళ్ళికి అయితే టోటల్గా ఈ 3 సెట్స్ అయితే వేసుకున్నాను. సో అంటే మొత్తం చూడండి, దీనికి కూడా గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ కిందనైతే చిన్న పూసలు అయితే వచ్చాయి, వైట్ కలర్ పూసలు. సో ఫైనల్గా అయితే ఇది ఇలా వచ్చింది. 3 సెట్స్ మేడ్ ఫినిష్లోనే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇది, ఇదైతే లాంగ్ హారం, ఇదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా మిడిల్లో ఈ పింక్ కలర్ స్టోన్ వచ్చి నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి అక్కడక్కడ. సో ఇదైతే లాంగ్ హారం, సో మీకు వేసుకొని చూపిస్తాను. సో చూడండి ఇలా అయితే వస్తుంది, లాంగ్ హారం కదా. సో ఇదైతే ఇలా లాంగ్కి వస్తుంది. నేనైతే ఎక్కువగా ఈ సెట్స్ అయితే పట్టు శారీస్ పైకి అయితే వేసుకుంటాను, చాలా బాగుంటుంది కదా పట్టు శారీస్ పైకి అందుకనేసి. సో ఇదైతే లాంగ్ హారం ఇలా వస్తుంది. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది జ్యువెలరీ. మెయిన్ అయితే మేట్ ఫినిష్ రావడం వల్ల ఇంకా లుక్ వస్తుంది, అంటే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ మీకు ఉండండి 3 సెట్స్ అయితే వేసుకొని చూపిస్తాను. సో ఇదైతే ఇలా వచ్చింది లాంగ్ది. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్, అయితే చిన్న బుట్టలు ఇచ్చాడు, చాలా నచ్చాయి నాకైతే, అంటే క్యూట్గా ఇది మొత్తం చూడండి. కిందనైతే ఇలాగ వైట్ పూసలు వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి దీనికి కూడా. సో ఇదైతే ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి. నెక్ పీస్ అయితే వేసుకున్నాను, ఫస్ట్ అయితే చాకర్, నెక్స్ట్ 2 హారాలు అయితే ఇలా వేసుకున్నాను. మీకైతే నచ్చిందా చూడండి, ఎలా నింపుగా అయితే వస్తుంది. పట్టు సారీ కట్టుకొని ఈ జ్యువెలరీ ఇలా వేసుకుంటే సూపర్ లుక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు పిక్ అయితే పెడతాను అన్నాను కదా, సో మ్యారేజ్ పిక్లు అయితే పెడతాను నేను ఈ జ్యువెలరీ వేసుకునేది. సో ఈ జ్యువెలరీ అయితే ఇలా వస్తుంది, 3 స్టెప్, ఫస్ట్ వన్ అయితే చాకర్, నెక్స్ట్ 2 హారాలు అయితే ఇలా స్టెప్ బై స్టెప్ వస్తాయి, చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా చూడండి. దగ్గరికి ఇలా క్లోజ్ అయిపోకన్నా ఓ అంటే ఇలా డిజైన్ మొత్తం కనిపించేలా నీట్గా అయితే వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ దీనికి పాపిడి బిళ్ళ కూడా ఇచ్చాడు, మీకు చూపించడం అయితే మర్చిపోయాను. సో ఇదైతే చిన్న పాపిడి బిళ్ళ, మొత్తం సెమీ బ్రైడల్ సెట్ ఇదంతా అయితే. సో ఇది చూడండి చిన్న పూస వచ్చి, సో మీకు పాపిడి బిళ్ళ కూడా పెట్టుకొని చూపిస్తాను. సో చూడండి చిన్న పాపిడి బిళ్ళ కూడా వచ్చింది. సో మొత్తం జ్యువెలరీ అయితే వేసుకున్నాను, ఇయర్ రింగ్స్ ఒకటే వేసుకోలేదు. సో ఫైనల్గా అయితే ఇలా వస్తుంది, నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ జ్యువెలరీ అంతా వేసుకునేసరికి నాకైతే బ్రైడల్ ఫీలింగ్ అయితే వస్తుంది జ్యువెలరీ అంతా ఇలా వేసుకునేసరికి అయితే. అండ్ బ్రైడల్ సెట్ అయితే చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ అయితే ఇది సింపుల్గా వస్తుంది, ఇదైతే 1 గ్రామ్ గోల్డ్ది.
చూడండి ఇలా అయితే వస్తుంది, చాలా అంటే స్టోన్స్ తోని ఫుల్గా అయితే వస్తుంది. ఈ జ్యువెలరీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఏ శారీ అంటే స్టోన్ శారీ లేకపోతే హెవీ వర్క్ శారీ ఏమున్నాయి ఇదైతే వేసుకోవచ్చు. సో ఇది మొత్తం అయితే గోల్డ్ ఫినిష్లో వస్తుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. కిందనైతే వైట్ పోసులు వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అయితే కిందన బిల్లకైతే వచ్చాయి. నెక్స్ట్ మొత్తం డిజైన్ అయితే ఇంక ఇలా ఉంది. సో ఇది కూడా నాకు జ్యువెలరీ చాలా ఇష్టం చూడండి. ఈ శారీ పైకి కూడా చాలా బాగుంది కదా, అంటే సింపుల్గా నీట్గా అయితే వచ్చింది. సో నెక్స్ట్ వన్ అయితే ఇది ఒక హారం, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇవైతే చిన్న ఇయర్ రింగ్స్ దాంతోపాటు సెట్. సో హారంకి ఈ చిన్న ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడు. కిందనైతే వైట్ పూసలు వచ్చేసి ఇక్కడైతే గ్రీన్ అండ్ పింక్ కలర్ చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చేవి. బాగుంది కదా. ఈ జ్యువెలరీ కూడా నా ఫోటోషూట్కి అయితే వేసుకున్నాను. ఆ పిక్ కూడా మీకు ఈ సైడ్నైనా ఈ సైడ్నైనా పెడతాను, మీరు తప్పకుండా అయితే చూడండి. ఈ జ్యువెలరీ వేసుకున్న పిక్స్ అన్నీ అయితే మీకు సైడ్న పెడతాను, మీరు చూడొచ్చు. సో థర్డ్ వన్ అయితే ఇది, ఈ హారం తీసుకున్నాను. బాగుంది కదా, సింపుల్గా నాకైతే చాలా నచ్చింది. ఏ సారీస్ పైకి అయినా అంటే హారం ఒకటి వేసుకోవచ్చు, 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది బాగా. అండ్ ఫోర్త్ వన్ అయితే ఈ హారం చూడండి. ఈ హారం అయితే నేను మమ్మీ అయితే తీసుకున్నాను, అంటే మా చిన్న పిన్ని ఆశ మమ్మీ అయితే తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు నాకు ఇది నచ్చేసి నేను మమ్మీ దగ్గర, మమ్మీ నాకు ఇది కావాలనేసి ఇదైతే తీసుకున్నాను. సో కిందనైతే ఇలా వస్తుంది చూడండి. మెయిన్ ఇది తీసుకున్న రీజన్ ఏంటంటే ఇక్కడ చిన్న లక్ష్మీదేవి ఉంది చూస్తున్నారు కదా, ఈ బిళ్ళ కోసమైతే నేను హారం అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది చూడండి. ఇది కూడా మేట్ ఫినిష్లో వచ్చింది జ్యువెలరీ చూడండి, చిన్న లక్ష్మీదేవి అయితే ఇక్కడ ఉన్నది. సో దీనికోసం అయితే నేను తీసుకున్నాను, నాకైతే చాలా నచ్చింది. రీసెంట్గా నా లాస్ట్ వీడియో ఉంది కదా కేదారేశ్వర వ్రతం, ఆ వీడియోలో అయితే ఈ హారం అయితే వేసుకున్నాను. మీకు ఆ పిక్ కూడా సైడ్ని అయితే పెడతాను, ఈ జ్యువెలరీ వేసుకున్నది కూడా. సో ఇదైతే సింగిల్ హారమేనండి, ఈ హారం అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే గ్రీన్ అండ్ పింక్ది చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయి అక్కడక్కడ. ఇది కూడా చాలా బాగుంటుంది, నేనైతే పట్టు శారీ పైకి అయితే రీసెంట్గా వేసుకున్నాను చూడండి. మెయిన్ లుక్ ఏంటంటే ఈ ఇది ఉంది కదా మనకి బిల్ల, ఇదే మెయిన్ లుక్ అండి ఈ హారంకి అయితే. సో ఇదైతే ఇలా వస్తుంది, నచ్చింది కదా మీకు. ఎలా నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి ప్రతిదీ. సో నెక్స్ట్ వన్ అయితే ఈ చిన్నది. సో ఇదైతే చిన్న నెక్ పీస్, నెక్ దగ్గరికి అయితే వస్తుంది. వైట్ స్టోన్స్ వచ్చి బ్లాక్ పూసులు అయితే చిన్న చిన్న వస్తుంది. దీని కాస్ట్ చెప్తే మీరైతే ఆశ్చర్యపడిపోతారు. ఇదైతే జస్ట్ 20 రూపీసే పడింది, ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. ఇదైతే నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను, అక్కడైతే సింపుల్గా బాగుంది కదా, దేనిపైనకైనా వేసుకొచ్చి అని తీసుకున్నాను. మీకు ఏదైతే ఇది వేసుకొని చూపిస్తాను. సో ఇదైతే ఇలా వచ్చింది. సో చూస్తున్నారు కదా ఇలా నెక్ దగ్గరికి అయితే సింపుల్గా వచ్చింది. ఈ సారీ పైకి కూడా బాగుంది, సింపుల్గా బాగా అయితే కనిపిస్తుంది. సో ఇదైతే ఇలా వచ్చింది చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వన్ అయితే నా దగ్గర చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో ఇదైతే 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్, మీకు ఇవైతే చూపించలేదు, ఇప్పుడైతే చూపిస్తున్నాను. సో మెరూన్ కలర్ పూసలు వచ్చేసి చూడండి, మిడిల్ అయితే మెరూన్ కలర్ ఇలా స్టోన్స్ వచ్చేసి కిందనైతే గోల్డెన్ కలర్ పూసలు వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవైతే మా అమ్మ దగ్గర ఉండేవి, మా అమ్మ వేసుకోవడం లేదనేసి నేనైతే నాకు నచ్చే ఇంకా ఇచ్చాయనేసి అయితే ఇవి తీసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి చూడండి. చిన్నది అంటే ఏ శారీస్ పైకైనా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు, అంటే గోల్డెన్ కలర్లో ఏ శారీ ఉన్నాయి హెవీ శారీస్ అయినా సింపుల్గా ఇవి చాలా క్యూట్గా బాగున్నాయి కదా, నాకు నచ్చాయి ఇవైతే తీసేసుకున్నాను అమ్మ దగ్గర నుంచి. బాగున్నాయి కదా సింపుల్గా ఇలా అయితే వచ్చి. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని 2-3 ఉన్నాయి, అవైతే మీకు ఇంక చూపించేస్తాను. సో నెక్స్ట్ వన్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా ఇదైతే డ్రెస్సెస్ పైకి దేనిపైకైనా వేసుకోవచ్చు కదా అనేసి ఇదైతే తీసుకున్నాను. ఇలాగ ఇది 3 స్టెప్స్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ సారీస్ పై కూడా సెట్ అయిపోయింది. ఇదైతే బ్లాక్ చూడండి, వైట్ కలర్లోన ఇలాగ రౌండ్ రౌండ్గా ఇలా పెద్ద పెద్ద పూసలు అయితే ఇలా వచ్చాయి, మీకు దగ్గరికి చూపిస్తున్నాను.
ఇలా వచ్చేసి త్రీ స్టెప్స్ని అయితే అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ స్టెప్స్ని అయితే వస్తుంది, స్టెప్ స్టెప్ చైన్ లాగా. నాకు ఇది బాగా నచ్చింది, సింపుల్గా బాగుంది కదా అనేసి తీసుకున్నాను. ఇది 100 రూపీసే పడింది దీని కాస్ట్ అయితే. సో ఇది అయితే ఇలా వస్తుంది, బాగుంది కదా సింపుల్గా, అందుకనేసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వన్ అయితే ఇది చైన్. అంటే కొన్ని శారీస్ ఉంటాయి కదా, అంటే కొంచెం అంటే పట్టు కాదు ప్లెయిన్ శారీస్ అని కాదు, డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ శారీస్ పైకి ఇల్ట ప్లెయిన్ చూడండి. ఇలాగైతే ఇది బిల్ల ఇలా వచ్చింది, మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ ఫినిష్లో అయితే వచ్చింది, గోల్డ్ మెటల్, గోల్డ్ అండ్ బ్లాక్ మెటల్ మిక్స్లో అయితే ఇలా వచ్చి లాంగ్ చైన్ అయితే ఇలా వస్తుంది. మీకు వేసుకొని అయితే చూపిస్తాను ఇది చూడండి, ఇలా అయితే వచ్చింది. అంటే అంటే ఏ ప్లెయిన్ శారీ పైకైనా డ్రెస్సెస్ పైకైనా అంటే మనకి హై నెక్ ఉంటాయి కదా డ్రెస్సెస్ కొన్ని, వాటిపైకి అయితే ఇలా ప్లెయిన్గా బాగుంటుంది కదా డ్రెస్సెస్ శారీకైనా యూజ్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీసే పడింది. సో ఇదైతే బాగుంది కదా సింపుల్గా, అందుకనేసి అయితే ఇది తీసుకున్నాను. ఎక్కువేం లేదు, సో సింపుల్గా ప్లెయిన్గా ఇలా అయితే వచ్చింది. అండ్ ఫైనల్గా అయితే చిన్న నల్లపోసులు, ఇవైతే అత్తమ్మ కొన్నారు. అత్తమ్మ ఎక్కడ అంటే షాప్లో కనిపిస్తే బాగున్నది అనేసి అత్తమ్మ గారు అయితే తీసుకున్నారు నా కోసం అనేసి. సో సింపుల్గా ఇలా అయితే వచ్చింది నల్లపూసలు, చాలా బాగుంది కదా క్యూట్గా, గ్రీన్ అండ్ రెడ్ పూసల్లోన ఇలాగైతే వచ్చింది నల్లపూసలు. ఇప్పుడు చాలా మోడల్స్ వస్తాయి కదా, ఇదైతే మామూలుగా డైలీ వేర్గా ఎలాగైనా వేసుకోవచ్చు కదా అనేసి అత్తమ్మ గారు అయితే తెచ్చారు. నాకైతే చాలా నచ్చింది చూడండి, నెక్ దగ్గరికి ఇలా అయితే వస్తుంది సింపుల్గా, నాకైతే నచ్చింది. చిన్న డిజైన్ వచ్చింది, బాగుంది కదా. సో సో లాస్ట్ వన్ అయితే ఈ నల్లపోసులు, ఇది కూడా మీకు చూపించాను అంతేనండి. నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకైతే చూపించాను, మీకైతే నచ్చిందనుకుంటున్నాను. సో ప్రతి జ్యువెలరీ వేసుకొని కూడా చూపించాను, అంటే ఎలా లుక్ వస్తుందో మీకు కూడా తెలియాలి కదా అనేసి. అండ్ పిక్స్ కూడా పెడతాను అన్నాను కదా, సో ఆ పిక్స్ కూడా లాస్ట్లో కూడా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను. మీకైతే నచ్చిందో లేదో నా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎన్నేనండి నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ సెట్స్, అంటే పెళ్ళవకు ముందలైతే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంటే జ్యువెలరీ వేసుకోవాలి చేయాలి అనేసి. పెళ్ళైన తర్వాత కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి ఈ జ్యువెలరీ కొన్ని అయితే తీసుకున్నాను. అండ్ నా బ్రైడల్ సెట్ ఉంది కదా, సో నా బ్రైడల్ సెట్ అయితే నాకు 1500 ఆర్ 1600 సంథింగ్ ఇలా అయితే పడింది, నాకు ఎగ్జాక్ట్ రేట్ అయితే గుర్తులేదు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే నేను ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను బ్రైడల్ సెట్ది, సర్ప్రైజ్ అయితే దానంతా. అండ్ నెక్స్ట్ వన్ నా సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా, సో దీని ప్రైస్ అయితే నాకు 900 పడింది దీని కాస్ట్. అంటే నెక్ పీస్ అండ్ హారం, ఇయర్ రింగ్స్, 4 బ్యాంగిల్స్ అండ్ నోస్ పిన్ ఇవన్నీ కలిపేసి ఇదైతే 900కి తీసుకున్నాను. ఇదైతే ఇది కూడా ఇన్స్టాగ్రామ్ అంటే బ్రైడల్ సెట్ ఏ పేజ్లో తీసుకున్నానో ఇది కూడా ఆ పేజ్లోనే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ అయితే బయట తీసుకున్నవి, అంటే బయట షాప్స్లో ఇలా తీసుకున్నవని. ఇంక ఈవెల్ట్ వీడియో ఇదేనండి, నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ సెట్స్ నా కలెక్షన్ అంతా అయితే మీకు చూపి ఈరోజు వీడియో ఇదేనండి. అండ్ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, దానివల్ల మీకు నా వీడియోది ప్రతిదీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై ఛానల్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.